గౌరవనీయులు సూపర్ స్టార్ ఈ రోజు ఆయన మాట్లాడిన తర్వాత ఎంటిఆర్ 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరపాలో అలాంటి ఒక వ్యక్తి ద్వారా ఇన్న తర్వాత 10 కోట్ల తెలుగు వారు మొత్తం భారతదేశం మొత్తం ఎంటిఆర్ కి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది అది ఎంటి రామారావు గారి యొక్క గ్రేట్నెస్ రజనీకాంత్ గారి స్పీచ్ అన్న తర్వాత ఆయన అనుభవాలు అన్న తర్వాత ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో చాలా స్పష్టంగా వారు చెప్పారు ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా చాలా బ్రహ్మాండంగా చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించి ఆయన్ని ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా అందుకే ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఎంటి రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అందుకే ఎంటి రామారావు గారు ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది ఒక మహానటుడు భారతదేశం గౌరవించే రజనీకాంత్ గారు తమిళనాడులో ఆయన ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయన సినిమాలు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భాష తెలియని వాళ్ళు కూడా రజనీకాంత్ గారి సినిమా చూశారంటే అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను జపాన్కు పోయినప్పుడు జపాన్లో చెప్పారు మీ దేశంలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు రజనీకాంత్ ఉన్నారు ఆయన సినిమా అంటే మాకు పిచ్చని జపనీస్ చెప్పగలిగారంటే అది ఆయనకుండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆయన ఒకసారి చూసినప్పుడు నన్ను గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక అత్యంత ఆప్తుడుగా నేను భావిస్తాను ఒక ఆదరణలో కానీ ఒక అభిమానంలో కానీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆ విషయాలన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్లెయిన్గా మనసులో ఉండేది మనసిప్పి చెప్పే వ్యక్తి రజనీకాంత్ గారు అలాంటి వ్యక్తి మొన్నైతే నేను ఒక మాట అడిగాను మనం ఫ్రెండ్షిప్ ఉంది ఎన్టి రామారావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మీరు రాగలుగుతారంటే ఆయన ఆలోచించి నేను రావాలనుంది చెప్తానని మళ్ళీ ఫోన్ చేసి సినిమా షూటింగ్ ఉంటే ఎన్టి రామారావు గారి పైన ఉండే అభిమానంతో ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారంటే మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్టి రామారావు గారి స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత మనిపే సినిమాల గురించి చాలామంది మాట్లాడారు ఇప్పుడే కాదు రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కూడా ఆయన వేషాలు నేను వేయలేను నా స్టైలే వేరని వారు చెప్పారంటే అది ఎన్టి రామారావు గారికి ఉండే యునిక్ యుఎస్పి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు జనరేషనే కాదు భావితరాల్లో వచ్చే యాక్టర్సే కాదు భవిష్యత్తులో కూడా పుట్టారు మళ్ళా అవి చేయాలంటే ఎన్టీఆర్ ఇంకొక జన్మ ఎత్తి యాక్ట్ చేసే తప్ప ఎవరికి సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అది ఆయనకుండే శక్తి అందుకే ఆయన ఒక యుగ పురుషుడయ్యాడు శాశ్వతంగా జాతి గుర్తుపెట్టుకునే వ్యక్తి ఇంకొక పక్క ఆయన రాజకీయాల్లో ఏదో అధికారం కోసం రాలేదు తెలుగు జాతిని ఆదుకోవాలని దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని వచ్చారు
తెలుగువారిని అవమానించే సమయంలో 40 ఏళ్ళు నన్ను ఆదరించిన తెలుగు జాతి అవమాన పాలవుతుంది అందుకే ఆయన వచ్చిన ఒక్క స్లోగన్ మీరు చూస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు 9 నెలల్లో చరిత్ర ఏ నాయకుడికి ప్రపంచంలో సాధ్యంగాల ఇది ఒక రికార్డ్ అదే కాదు పరిపాలన ఎట్టుండాలనో బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ వారు సినిమాల్లో క్రమశిక్షణ చెప్పాడు నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చూశాను నేను తెల్లవారుతో 5 గంటలకు గాని రాకపోతే ఇమిడియట్ గా ఫోన్ వస్తుంది బయలుదేరారా లేదా అని ఆయన దగ్గర మళ్ళా ఫోన్ చేపించుకోవడం ఇష్టం లేక కరెక్ట్ గా 4:55 కి పోయి కూర్చోనేవాణ్ణి అది ఆయన దగ్గర నేను నేర్చుకున్న క్రమశిక్షణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భయం అనేది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రెండోసారి ఆలోచించేవాడు కాదు న్యాయం అనుకున్న పని చేసి తీరేవాడు చాలా మంది చెప్పేవాళ్ళు ఇది అసాధ్యం అంటే అసాధ్యం అయితేనే చేయాలి అసాధ్యం నువ్వు చెప్తే నేనంటే నేను ఎంటిఆర్ ఎందుకు కాబట్టి నా స్టైలే వేరని చెప్పి నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక 2 రూపాయల కేజీబీ ఇచ్చినప్పుడు అందరూ విమర్శించారు ఎక్కడా భయపడలేదు ఒక ఆడబిడ్డలకు ఆస్తి ఇచ్చినప్పుడు చాలా మంది ఇది కాదన్నారు అయినా కూడా ఏ విషయంలో కూడా చూస్తే భయపడకుండా ఒక చరిత్ర సృష్టించాడు అందుకే ఈ రోజు మీరు ఆలోచిస్తే తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు మనందరం కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి ఎంటి రామారావు గారికి భారత రత్న వచ్చే వరకు తెలుగు వారికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు భారత రత్న ఇవ్వాలి ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతానే ఉంటాం అడగతానే ఉంటాం తీర్మానాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి భారత రత్న ఎన్టీఆర్ కి ఇవ్వాలని తెలుగు వారి అభిష్టంగా మనం ఢిల్లీ కూడా తెలియజేద్దాం ఒక తీర్మానం కూడా పాస్ చేద్దాం ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎన్టి రామారావు గారి జయంతి ఉత్సవాలు ఇది 3వ మీటింగ్ 2 అయినాయి హైదరాబాద్ లో పేరడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించాం 2వ మీటింగ్ నిమ్మకూరులో ఆయన పుట్టిన ఊర్లో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈరోజు 3వ చేస్తున్నాం 100వ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు రాజమండ్రిలో చేస్తున్నాం ఇప్పుడే ఇంత అదిరిపోయిందంటే ఇంకా రాబోయే రోజులు రాజమండ్రి పుట్టుతుందా పట్టుతుందా అంత అభిమాన నాయకుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది అదే సమయంలో జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్టి రామారావు గారికి అవసరమైతే స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ కింద తెలుగు జాతికి ఒక టూరిజం స్పాట్ కింద ఒక స్ఫూర్తి ప్రదాతమైనటువంటి ప్రదేశం కింద తయారు చేయడానికి తెలుగు జాతి మొత్తం కంకణం కట్టుకుంటుంది నేను రాజకీయాలు మాట్లాడడం లేదు రాజకీయాలు చేస్తాం కానీ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి చాలా మంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వస్తారు కొంతమంది తటస్థంగా ఉండేవారు వస్తారు ఈరోజు మనం గౌరవించిన వాళ్ళందరూ చూస్తే ఎన్టీఆర్ తో పనిచేసిన వాళ్ళందరినీ గౌరవించాం ఇంకో పక్క ఈరోజు ఒక సంకల్పం ఇక్కడే బాలకృష్ణ గారు ఉన్నారు ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ గారిని చూస్తే ఇప్పుడే రజనీకాంత్ గారు చెప్పినట్టు సినిమాల్లో ఆయన దారే వేరు ఇటీవల సినిమాలు సక్సెస్ కాని సమయంలో కూడా
నిన్నే మీరు చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయిన అఖండ గాని లేకపోతే వీరసింహారెడ్డి గారు గాని ఇది ఒక చరిత్ర సినిమాలపైన ఆయన పెట్టే దృష్టి జెండలగా ఒక వ్యక్తి ఒక ఫీల్డ్ లో రాణిస్తే రెండో ఫీల్డ్ లో రాణించరు కానీ రాజకీయాల్లో కూడా హిందూపూర్ ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తూ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గాన్ని అనునిత్యం నర్చర్ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు అదే మరి ఇంకో పక్కన ఈ రెండే కాదు ఎన్టీఆర్ తారకరత్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చైర్ పర్సన్ గా బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఎవరికైనా క్యాన్సర్ వస్తే భయపడే ఈ పరిస్థితిలో ఒక చారిటీగా ఒక సేవాభావంతో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుటుంబ సభ్యులుగా రామకృష్ణ గారు కానీ మోహన్ కృష్ణ గారు కానీ అదే మరి లోకేశ్వర్ గారు వచ్చారు, వారిని కూడా అభినందిస్తూ అన్నింటికంటే ముఖ్యంగా వెంకటనారాయణ గారు 40 ఏళ్ళుగా చూస్తున్న వెంకటనారాయణ గారిని ఏమి మార్పు లేదు. ఆ రోజు 83లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత స్ఫూర్తిగా ఉన్నారో అదే స్ఫూర్తితో ఉన్నారు. నేను ఎప్పుడూ చూసేవాడిని, ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకటనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీలో ఈయన ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, సినిమా యాక్టరు, ఈయన గురించి ఏమి రాస్తామంటే కాదు, చరిత్ర సృష్టించబోయే యుగ పురుషుడని మొట్టమొదట ఎన్టీ రామారావు గారి పుస్తకం రాసిన వ్యక్తి వెంకటనారాయణ గారు. దేశానికే కాకుండా ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి వెంకటనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తి విజయం వెనకాన ఎందరో కృషి ఉంటుంది. అలాంటి వెంకటనారాయణ గారిని ఈ సందర్భంగా వచ్చి మా తమ్ముళ్ళు అయితే హుషారు ఎక్కువైపోయి ఎక్కడికక్కడ స్లోగన్స్ ఇస్తే మీ మనోభావాలు గుర్తించి నేను వచ్చాను నివాళులు అర్పించాను సంతోషం అని చెప్పిన వెంకటనారాయణ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది ఎన్టీఆర్ మీద ఆయనకు ఉండే అభిమానం. ఇకపోతే ఇక్కడ కొంతమంది ఈరోజు ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది నాయకులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్టీఆర్ సావనీర్ కమిటీ అండ్ వెబ్సైట్ కమిటీ జనార్దన్ పాలిట్ బ్యూరో మెంబర్ చాలా బాగా నిర్వహించాడు. ఈరోజు సావనీర్ తీసుకురావడం, వెబ్సైట్ పెట్టడం, దానికి చైర్మన్గా వ్యవహరించిన జనార్దన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందుండే వ్యక్తిని మరొక్కసారి అభినందిస్తున్నా. ఆయనే కాదు వైస్ చైర్మన్ షరీఫ్ గారు కౌన్సిల్ చైర్మన్గా పనిచేసి సమర్థవంతంగా పనిచేసి పాలిట్ బ్యూరో మెంబర్గా ఉండి ఈరోజు వైస్ చైర్మన్గా బాగా పనిచేశారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పాలిట్ బ్యూరో మెంబర్ చాలా సిన్సియర్గా ఉండి ఈ కమిటీలో రాజకీయ అనుభవం ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరం పార్టీలో చేసే పనులన్నీ అధ్యయనం చేసినటువంటి రాజకీయ పరిశోధకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి వ్యక్తి రావడం చాలా సంతోషం, వాళ్ళు పనిచేయడం చాలా సంతోషం. వీళ్ళే కాకుండా కంటమనేని రవిశంకర్ ఏదైతే చాలా వరకు ఆయనకు ఒక ఇది కూడా ఉంది Telugu1.com. ఈరోజు అమెరికాలో పోయినా Telugu1.com అనేది చాలా పాపులర్గా ఉంటుంది. ఆయన సేవలన్నీ ఉపయోగించారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే మరి ఇంకొక పక్కన కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఈ ఛాంబర్స్కి ఒక అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందిస్తూ నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తానని ముందుకొచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
इंगो पक अट्लूरी अश्विन गारु अट्लूर अश्विन गारे अमेरिका एनआरआई उद्योग एनटीआर अना एन लेने अभिमान आये पाटल राय यदा मुंह कार्यक्रम निर्वहिस्ट वारू मनस्फूर्ति अभिन वारे का विक्रम पूला विक्रम चूस्ते चाल गर्वपड़ना तेलुगुदेशम पार्टी अन्नी विषया व्यक्ति एनटी रामाराव गारिनी मल्ली प्रजलकु परिचय चेयडं कोसम इप्पुडे कोत्त तरालकी आयन स्फूर्तिनी आयन सिद्धांतालनी आयन साधिंचिन विजयानी चेप्पडं कोसम एप्पटिकप्पुडु मुंदुकु वच्चारु वारिनी कूडा अभिनंदिस्तुन्नानु अदे मरी भगीरथ गारु एदैते चित्रसीम विलेकरी आयन इंकोक साइड लो सिनेमाल गुरिंचि चूपिंचालंटे आयन कंटे मिंचिन व्यक्ति लेरु आयन कूडा ई असोसिएशन लो भागस्वामुलै चेशारु वारिनि कूडा मनस्फूर्तिगा अभिनंदिस्तुन्नानु अट्लूरि नारायणराव गारु ईयन कूडा चाला बागा पनि चेशाडु ఒక ప్రొడ్యూసర్ గా ఉండి అనునిత్యం ఈ ఆర్గనైజేషన్ లో ఉండి పని చేసినటువంటి నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకో పక్కన శ్రీపతి సతీష్ రాజేశ్వరరావు గారు ఒకప్పుడు చూస్తే ఎన్టీఆర్ ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పని చేసిన ఆయన కుమారుడు ఈ రోజు సతీష్ అయితే ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా తండ్రి స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వీరే కాకుండా ఇంకొక పక్క మండవ సతీష్ గారు ఆయన కూడా మండవ సతీష్ ఈ కార్యక్రమాల్లో ఈ టీమ్ లో ఉండి ప్రముఖ పాత్ర నిర్వహించారు వారిని అభినందిస్తున్నా వీరు కాకుండా రఘురామ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు అభినందిస్తున్నా ఇంకో పక్క కేవిఎస్ మధుసూదన్ రాజు గారిని చూశాను కడా నాయన అయితే ఎన్టీఆర్ అనగానే ఏం బాధ లేదు నా ఆఫీస్ ఉంది నాకు ఏమి రెంట్ కూడా అవసరం లేదు ఎన్టీ రామారావు గారికి సేవ చేయడం కోసం నేను ముందుకు వస్తానని అన్ని విధాలా సహకరించిన వ్యక్తి ఈ మధుసూదన్ రాజు గారు వారిని కూడా అభినందిస్తూ ఇంకొక పక్కన पारा अशोक कुमार गार मनसु फाउंडेशन वाला फाउंडेशन उपयोगी अन्नी कार्यक्रम वारूड मनस्फूर्ति अभिनंदिस्तू राममोहन राव गार राममोहन चाला बागा चूसिनप्पुडु प्रिपरेटरी वर्क गानी ఎన్టీ రామారావు గారు చేసిన విషయాల్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు చేసిన కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అదే మరిగా విజయ్ జనార్దన్ గారితో ఉంటూ ఆయన కూడా ఎనలేని సేవలు అందించారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటే ఎన్నో వందల మంది ఎన్నో ఆర్గనైజేషన్లు పనిచేసే తప్ప సాధ్యం కాదు అందుకనే వీరందర్నీ మనం అభినందిస్తునే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని ఎన్టీ రామారావు గారు చేసిన పనుల్ని గౌతమ్ ఇస్మాయిల్ ప్రసాద్ వారిని కూడా ఇంకా చెప్పకపోతే చాలా మంది మిస్ అయి ఉంటారు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారి యొక్క కాంట్రిబ్యూషన్ అభినందిస్తూ ఈ మీటింగ్ లో మనందరం కూడా ఒకటి ఆలోచించాలి మూడో మీటింగ్ ఇంకా రాబోయే రోజుల్లో 97 మీటింగులు మనం చేస్తున్నాం ఈ 97 మీటింగులు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి ఒకటి ఎన్టీ రామారావు గారికి ఏదైతే భారత రత్న అవార్డు వచ్చే వరకు తెలుగు జాతి అడగతనే ఉండాలి సాధించి తీరాలి ఇది ఒక కోరిక రెండు ఎన్టీ రామారావు గారి పేరు మీద తెలుగు
స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఒక మెమోరియల్ తయారు చేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలో అది కూడా వర్కౌట్ చేస్తాం. అది వర్కౌట్ చేసి మహానాడు రోజున దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేస్తాం. ఈ రెండే కాకుండా ఇంకొక సంకల్పం, తెలుగు జాతి కోసరం పుట్టిన వెలుగు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనందరూ ఆలోచించాల్సింది, తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలి. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, ఎక్కడున్నా తెలుగు జాతి అన్ని విధాలా ముందుకు రావాలని మనం ఆలోచిస్తున్నాం. వేరే దేశాల్లో మీరు చూస్తే ఇప్పటికీ జూయిష్ ఉన్నారు. ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు జూయిష్ కంటే ఇండియన్స్ ముందుండాలి, ఇండియన్స్ కంటే తెలుగు జాతి అగ్రభాగాన్ని ఉండాలి. అదే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాట చెప్పారు, పేదలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం చేశాం, సంపద సృష్టించాం. ఈరోజు తెలుగు దేశం ఒకటే ఆలోచిస్తున్నాం, ఫార్ములా P4 అని పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం, పేదవాళ్ళని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడతాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి నమూనా సైబరాబాద్, హైదరాబాద్ నగరం. దీనికి నమూనా ఐటీ ద్వారా ప్రపంచంలో ఉండే తెలుగు జాతి. అందుకని ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో ఈ నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం. అందరం కలిసి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోకుండా ధనవంతులు చేసే కార్యక్రమానికి నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులున్నాయి. ఆయన ఎక్కడున్నా మనం నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు విజయవాడ ఎన్టీ రామారావు మెచ్చిన నగరం విజయవాడ. ఎప్పుడూ ఆయన మీరు చూస్తే మొదటిసారి మహానాడు పెట్టిన నగరం ఈ విజయవాడ. అలాంటి మహానాడుని గుర్తించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ప్రత్యేకంగా ఇంకొకసారి రజనీకాంత్ గారిని అభినందిస్తున్నా. చాలా సంతోషంగా ఈరోజు వారిని చూసినప్పుడు ఒక స్నేహానికి ఒక ఆప్యాయతకు మారు పేరుగా వారు ఇక్కడికి వచ్చారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటూ, వ్యక్తిగతంగా నా ఆలోచన వారి ఆలోచన రెండూ ఒకటే. అందుకే ఒక్కోసారి ఒకే వేవ్ లెంగ్త్లో ఉండేవాళ్ళం, ఒకే విధంగా ఆలోచిస్తాం. అలాంటి ఆప్త మిత్రుణ్ణి రజనీకాంత్ గారిని మరొకసారి తెలుగుదేశం పార్టీ తరపున, ఆహ్వాన కమిటీ తరపున, 10 కోట్ల తెలుగు వారి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే అమరాయని గట్టిగా చెప్పాలందరూ, ఎన్టీఆర్, ఎన్టీఆర్.